అయితే లావణ్య గారి ఫాదర్ అయితే మనతో ఉన్నారు, అసలు ఏం జరిగింది, దీని గురించి మరింత డెప్త్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, లావణ్య గారు అండ్ రాజ్ చరణ్ గారు దాదాపు 11 సంవత్సరాల నుంచి లీవ్ రిలేషన్, మీకు ఎప్పుడు తెలుసు వీళ్ళిద్దరు లీవ్ లో ఉన్నారని చెప్పేసి, ప్రేమించుకుంటున్నారని చెప్పి? అప్పుడు మీరు ఏం చెప్పే ప్రయత్నం చేస్తారు మీకు? చెప్పేదంతా తను ఇష్టమైన వాళ్ళే కదండి, మాది ఒకటే పాప కదా, తను ఇష్టమే మా ఇష్టం, ఇంకా ఏం చేసేదే ఉంది, తన ప్రేమను సహకరించాలి కానీ అపోజిట్. సార్, 14 సంవత్సరాలు అంటున్నారు, మరి అప్పటి నుంచి పెళ్లి చేసే ప్రయత్నం చేయలేదా, మధ్యలో పెళ్లి ప్రపోజల్ పెట్టలేదా రాజకీయ? చేసేవాళ్ళవేనండి, తను ఇండస్ట్రీలో షెడ్యూల్లో ఫుల్ బిజీ ఉండేవాడు, తనకి మినిమం 1 మంత్ అన్న టైం కావాలి కదా మ్యారేజ్, ఆ టైం కాక తర్వాత చేద్దాం అలాగే అట్లే 14 ఇయర్స్ గడువు అయిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు ల్యాగ్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా గొడవలు విడిపోతారన్న అంత దూరం ఆలోచించలేదు? అంత ఆలోచించి ఇక్కడ ఎందుకు వచ్చేవాళ్ళు, అప్పుడే తాళిగట్టేసి ఇప్పటికెళ్ళి మనవాళ్ళు ఎత్తుకుని ఉండేవాడు. సో హీరో రాజ్ తరుణ్ కి ఇన్ని అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి లావణ్య గారు చెప్పడం చూస్తున్నాం కదా, ఈ అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు తెలిసింది లావణ్య గారికి? మరి మధ్యలో ఎందుకు గొడవ చేయలేదు? ఏ అఫైర్ అండి? అంటే ఇప్పుడు మాల్వి మల్హోత్రతో లేకుంటే ఇంకొందరు పేర్లు చెప్పింది కదా హీరో. అవును, హరియానా రెడ్డి. అవునండి, ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది, దగ్గర దగ్గర లాటాప్ పిక్చర్ తీసాడు ఒక 20, నా లెక్క ప్రకారం 20 బిలియన్ 20 ఏమో ఉండొచ్చు, అన్ని సినిమాలకు అన్ని హీరోలు ఉంటాయి, అన్ని హీరోలతో అలా ఫ్రీడమ్ ఉంటే కుదరదు కదండి. అవును, మాట తనకు ఒక వైపు ఉంది ఇక్కడ. అదే హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు లావణ్య గారు గొడవ చేయలేదా? గొడవ చేసిండీ. ఇప్పుడు పలాని, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, ఏం చేశానో మా మిస్సెస్ కి ఎలా తెలుస్తుంది? మాట నేను మార్కెట్కి వచ్చానా, షాపింగ్కి వెళ్ళానా, ఏమిటికి వెళ్ళానా తనకి తెలియదు కదండి, నేను చెప్తాను కదా తెలిసేది. రాజ్ తరుణ్ మోసం చేశాడని చెప్పేసి మీకు తెలిసిందా? మీకు రాజ్ తరుణ్ మోసం చేశానని తను అన్నామండి, మధ్యలో చీడ పురుగులాగా వచ్చిన మల్వి మల్హోత్ర, బస్ అదే చీడ పురుగు. తనే మోసం చేసిన కర్త కర్మ క్రియ అంతా తనేనండి, కానీ రాజుని కించపరిచే ఉద్దేశం నేను లేదండి, తన క్యారెక్టర్ని దెబ్బ కొట్టాలని మాకు లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ అంటే అప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి ఎలా ఉండేవాడు మీతో స్టార్టింగ్ లో? మంచిగానే ఉండేవాడు అండి, అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. వాళ్ళ పేరెంట్స్ తో కూడా మేము ఆల్రెడీ తను యుఎస్ వెళ్ళేటప్పుడు కూడా అందరం కలిసి ఈ గారు మేము అందరం కలిసి సాగనంపేమో మంచిగా చేసేవా, అంత నైట్ లో పార్టీ చేసుకున్నాం అందరం కలిసి, అట్లాంటిది ఏం లేదండి. మరి ఇప్పుడు ఇష్యూ జరిగిన తర్వాత మీరు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి సంధి రాజు కుదిర్చే ప్రయత్నం? ఎప్పుడు అంటే ఒక ఇప్పుడు పాపకి ఎప్పుడైతే ఇది వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు మాకు టచ్ లో లేరండి, టచ్లో లేరు, ఫోన్ కూడా తెచ్చుకోవాలి. అంటే మీరు కలిసే ప్రయత్నం కూడా చేయలేదు? కలవాలి, వాళ్ళు ఒక లొకేషన్లో ఉంటారు, నేను ఒక లొకేషన్లో ఉంటాం, కలిస్తే తరుణ్ ఇంట్లోనే కలవాలి, అటు నుంచి వాళ్ళు వస్తారు, ఇంటి నుంచి మేము వస్తాం, ఆ రోజు కలిసి మీట్ అవుతాం. ఓకే, ఒకటే ఒకసారి రాజ్ తరుణ్ బయటకు రావడం చూసాం మీడియా ముందుకి, ఇష్యూ తర్వాత ఇప్పటిదాకా కనిపించలేదు. దేని విషయంలో? ఈ ఇష్యూ విషయంలో మాట్లాడి ఒకసారి వచ్చారు, తర్వాత రాలేదు, ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు, అసలు కనిపించట్లేదు, పారిపోయాడని కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇద్దరు కలిసి చెంపనే మీ మీడియా మిత్రుల ద్వారా నాకు తెలుసండి, ఇద్దరు కలిసి లేరని సాగజీవనం చేయనీకి ఎక్కడికో అని తెలిసింది అంతే. ఫైనల్ ఎంతవరకు ఫైట్ చేస్తారు ఇష్యూ పైన? ఎంత దాకానే బయటకు చేస్తామండి, వాళ్ళిద్దరు కలవని గురించి ఎంత దూరమైన వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. అంటే ఏం కావాలి ఫైనల్ గా? వాళ్ళిద్దరు రాజస్థాను మా పాప కలవాలి, వాళ్ళ ఆస్తి గురించి కాదు, వాళ్ళ విల్ల అవసరం లేదు, వాళ్ళిద్దరు కలవాలి అంతే. సరే, అంటే ఇంత ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి పెళ్ళైనా కూడా సంతోషంగా ఇద్దరు హ్యాపీగా ఉంటారు అన్న నమ్మకం ఉందా? ఉండాలండి, అదే ఉంటుంది అనే కదా. అండ్ ఒక్కసారి మెసేజ్ చూడండి, మరి అదే మయాంక్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ ప్రొఫైలే, మళ్ళీ ఫేక్ అని కూడా అనుకోవద్దు. మయాంక్ మల్హోత్రా ఒకసారి మీరు చెక్ చేసి చూడండి, అండ్ అదే ప్రొఫైల్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్, నేను అబ్యూస్, నేను తిట్టాను నా మొగుడితో ఏం పని అని. అండ్ అక్కడి నుంచి అతను మా మమ్మీని నన్ను రాజ్ని ఎలాంటి మాటలు అన్నారు, ఇలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు. అయ్యి చాలా అబ్జెక్షనబుల్ ఉంటాయి సార్, బట్ మీడియా ముందు చూపించలే, చాలా అబ్జెక్షనబుల్ మెసేజెస్ అయ్యి. ఇప్పుడు ఏతి కేసులో ఏత్రి ఉన్నాడో, ఆ ఏత్రి అనేటువంటి వ్యక్తి అబ్బాయి నోటికి అదుపుడు. నాకు రాజ్ కావాలండి, రాజ్ కోసమే నేను ఈ ఫైటింగ్ అంతా. రాజ్ అక్కడ మాల్వి అనే ఒక అమ్మాయిని పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు, వాళ్ళు ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు. అండ్ రాజ్ కూడా వాళ్ళ ఊర్లో మండీలోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ త్రూ. మరి అక్కడ అతను ఉండి ఇక్కడ నన్ను వద్దంటున్నాడు, ఇంకా ఏం న్యాయం కావాలంటే ఎలా చెప్పానండి?
ఫైనలీ దిలీప్ సార్ మీకు క్వశ్చన్, ఈ కేసు ఎలా డీల్ చేస్తున్నారు అంటే ఒక అడ్వకేట్ లాగా డీల్ చేస్తున్నారా లేకపోతే లావణ్య బ్రదర్ లాగా డీల్ చేస్తున్నారా? అడ్వకేట్ లో చేస్తుంటే బాగానే ఉండేదమ్మా, 7:30 తర్వాత ఫోన్లు ఎత్తక్కర్లేదు. కానీ అర్ధరాత్రి 1 గంటన్నర కూడా కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని నిద్ర లేపితే లెగుతున్నాం, ఈ పిల్లంటికి పొరుగులు పెడుతున్నాం, డ్రైవర్లు అందుబాటులో లేకపోతే మనమే కారేసి తిరుగుతున్నాం. కాబట్టి లేడీ అడ్వకేట్ ఈ రోజు నుంచి కూడా అమ్మాయితో ఉంటది, అంగో అక్కడ ఉంది వందనాలు అక్కవత్త, ఆ పిల్ల అమ్మాయితో పాటే ఉంటది. అలాగే చౌదరి గారు కూడా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ చుట్టాలు ఇద్దరు తప్పిస్తా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయి ఇంటికాడే ఉంటారు. ఆ అమ్మాయి కేసు విషయంలో చాలా మంది అడుగుతున్నారు ఏం న్యాయం ఏం న్యాయం అని. మనస్ఫూర్తిగా అయితే ఆ పిల్ల అతని మీద కొట్లాట కొనసాగించాలనుకోట్లా, తను ఎక్కడైనా విన్ విన్ సిచ్యువేషన్లో వచ్చి నాకు ఈ గొడవంతా వద్దు మన ప్రశాంతంగా ఇలా బతుకుతా ఉంటే బాగుండని ఆశపడుతుంది. కానీ సాధ్యాపసాధ్యాలు మనందరికీ తెలుసు. కాబట్టి న్యాయపరమైన పోరాటంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమే దీనికి సంబంధించి న్యాయం జరగాల, అలాంటి పోరాటం ఆపలేం. నాకు వచ్చిన మెసేజ్ నిన్న కూడా మీ ఛానల్ అందరికీ చూపించానండి. వాళ్ళ పాప ఇచ్చేదో సచ్చేదో తెలియదు, కానీ అదేదో 5 రూపాయలు 50,000 రూపాయలు లాగా ఏకంగా కోట్లే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కోట్ల రూపాయలు తప్ప ఇంకేమి తగ్గించి మాట్లాడట్లే మరి పాపం, మరి అంత డబ్బులు ఉన్నాయంటే మనకైతే తెలీదు. థ్రెట్ గురించి అయితే నా వరకు అయితే నాకు థ్రెట్ లేదు, ఎందుకంటే సౌమ్యంగా ఉంటాను కట్టి. ఈ అమ్మాయి వరకు అయితే మాత్రం బెదిరింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ పిల్ల విషయంలో అక్కడ నేను సరిపోతాను, నేను సార్ మా నాతో పాటు ఉన్నది కదండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టంట్ చేసి ఈ పిల్లకి బోల్ అంత ప్రొటెక్షన్ కావాలని చెప్పం, మన ఆకారం కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తా ఉన్నాం. ఇప్పుడు అంత సరదా ఏదన్నా ఉంటే అవతల వాళ్ళు ముంబై నుంచి వచ్చి తెలంగాణలో ఏదైనా క్రైమ్ కమిట్ చేసి వెళ్ళిపోగలుగుతానంటే వాళ్ళ ఓపిక వాళ్ళకు కూడా చెప్పాలి, తరపు న్యాయవాదికి కూడా చెప్పాం, కొంతమంది మీడియా మిత్రులుగా రికార్డింగ్ కూడా వినిపించాం. వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చి వాళ్ళకి వచ్చిన హిందీలో మాడారు, మనకు వచ్చిరాని హిందీలో మనం కూడా జవాబు చెప్పాం. సో వాళ్ళు కూడా రమ్మని చెప్పాం, వి ఇన్వైటెడ్ దెమ్. మా కర్మ అండి అది, ఏం చేస్తాం అంటే మా దౌర్భాగ్యం ఉండేది, మా దరిద్రం ఉండేది. మా క్లయింట్ కొన్ని చర్యలు కొన్ని చేష్టలు అనేటువంటి వాటిని మేము ఏం చేయలేం కాబట్టి ఆవిడ అందరికీ మెసేజ్లు పెట్టిందండి, ఆ రకంగా వెళ్ళిందండి. రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సినిమా అన్నది మొత్తం ఒక ఫ్యామిలీ అన్నదే నిజమైతే, మరి ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అబ్బాయికే ప్రాబ్లం వచ్చింది, ఆ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి భార్యకే ప్రాబ్లం వచ్చింది.